వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ పొందండి. ఇప్పుడు మీరు చూసిందంతా మెట్రో. ఇది మనకి ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ కన్నా దానికి కాంపౌండ్ వాల్గా అనుకుని ఉన్న ఒక సంద్ అనమాట. సో ఈ ఏరియా అంతా మనకి సోమాజిగూడ కింద వస్తుంది. సో ఈ రోడ్లో మనకి ఆ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ దూరంలో ఒక 933 స్క్వేర్ యార్డ్స్తో ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసింది. సో వీళ్ళు ల్యాండ్ రేటుకే మనకి ఇల్లుతో సహా ఇచ్చేస్తున్నారు. సో మనం ఇక్కడ హైరేజ్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయినా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది, లేదంటే హౌసెస్ అవి కొనుక్కొని ఎవరికి రెంటల్ పర్పస్లో ఇచ్చుకోవచ్చు. సో మల్టీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ మీరు చూసారు కదా, హైవే నుంచి మనం ఒక 300 మీటర్స్ కూడా రాలేదు. ఇవి వాస్కులర్ కేర్ సెంటర్, జస్ట్ ఈ రోడ్లో డెడ్ ఎండ్లో ఉంటుంది అండ్ ఇది మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. సో పర్పస్ కమర్షియల్ పర్పస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ల్యాండ్ రేట్కే వీళ్ళు అనేది మనకి సేల్కి పెట్టారనమాట. సో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి, చూడండి. అండ్ మీకు దానికి సంబంధించిన ఈ బిల్డింగ్స్ హౌసెస్ గురించి కూడా మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూస్తుంది ఇది వచ్చేసి ఇది 3 హౌసెస్ ఉన్నాయి. 3 కూడా మనకి సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనకి డూప్లెక్సెస్. సో చూడండి 1, 2, 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ పక్కన కూడా మీకు ఇంకో బిల్డింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది 3 బిల్డింగ్స్. ఈ 3 బిల్డింగ్స్ కలిపి మొత్తం 933 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఈ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూడండి, ఆల్రెడీ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. సో ఎగ్జాక్ట్గా దానికి ఆనుకోనే ఉంటుంది. అండ్ ఈ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి రాజ్భవన్ ఏదైతే ఉందో దానికి కాంపౌండ్ వాళ్ళకి పక్కనే ఉంటుంది అన్నమాట ప్రాజెక్టు. సో రోడ్కి జస్ట్ సెకండ్ బిట్లోనే ఈ ల్యాండ్ అనేది ఉంది. సో మీరు బిల్డింగ్స్ చూసారు కదా, సో మనకి ఈ బిల్డింగ్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ ల్యాండ్ రేట్కే పేమెంట్ చేసే వాళ్ళకి 933 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఆల్రెడీ ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు లేదా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. సో అంత మంచి లొకేషన్లో మనం ఈ ల్యాండ్ ఈ ప్లేస్ అనేది ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఆ నెంబర్కి కాల్ చేయండి, మిగతా డీటెయిల్స్ అని తెలుసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూసింది వచ్చి ఇది ఫస్ట్ బిల్డింగ్ అనమాట. సో ఇది ఇంతకుముందు మనకి రెంటల్కి ఇచ్చేవాళ్ళు, రెంటల్ కూడా వచ్చాయి. సో వీళ్ళు ఏంటంటే సేల్ చేద్దామనే ఉద్దేశంతో ఏంటంటే రెంటల్స్ అన్నీ ఇప్పుడు వెకేట్ చేయించి సేల్ చేద్దామని దీన్ని మార్కెట్లో అయితే పెట్టారు. సో మీకు డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎవరికైతే మంచి కమర్షియల్ ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ కావాలి అనుకుంటే సోమాజిగూడ మనకి ఖైరతాబాద్కి పంజాగుట్టకి దగ్గరలో ఉండే ఏరియాలో ల్యాండ్ కావాలి, ఎక్కువ ల్యాండు. అండ్ ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి, లేదంటే ఒక మంచి హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జస్ట్ హై బడ్జెట్ ఉన్నవాళ్ళు. సో అలా చేసుకునేదానికి బెనిఫిట్ ఈ ల్యాండ్ అనేది వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ల్యాండ్ వచ్చి 933 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. అండ్ ప్రైజ్ కోటింగ్ ప్రైస్ ఎంత చేస్తున్నారో చూడండి, దానికి నెగోషియబుల్ కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే లొకేషన్ పరంగా అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. సో కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి.